పదవ తరగతి చిట్వేలి జడ్పిహెచ్ఎస్ స్కూల్లో నేను చదివినాను. చదివి అయిపోయిన తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళు కోవిడ్లో ఉండడం వల్ల నేను కూడా కోవిడ్కి వెళ్ళడం జరిగింది. కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మనకు భూమి ఉంది కదా, మనం వ్యవసాయం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో భూమి తల్లి నమ్ముకున్నప్పుడు ఎవరు కూడా చెడిపోలేదు. సో మనం కూడా భూమి తల్లి నమ్ముకుందాము, భూమి మనల్ని ఎప్పుడు కూడా చెడగొట్టదనే ఉద్దేశంతో నేను వ్యవసాయంలోకి రావడం జరిగింది. వ్యవసాయంలో కూడా నేను రావడమే ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని కూడా నేను ఎంచుకోవడం జరిగింది. ఆ ప్రకృతి వ్యవసాయాన్నే ఇంతవరకు కూడా నేను చేస్తూ ఉన్నాను. తర్వాత నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నేను డిగ్రీ కట్టడం జరిగింది. డిగ్రీ కూడా అయిపోయింది నాది. తర్వాత నేను ఇదే విధానాన్ని నేను కొనసాగించే సమయంలో ఉద్యోగము గవర్నమెంటు మమ్మల్ని పట్టించుకోలేకపోయినా కూడా ఉద్యోగం లేదని ఒక బాధలో లేకుండా మనం భూమితో నమ్ముకున్నాం కాబట్టి భూమి మనల్ని నిలబెడతాది అనే ఉద్దేశంతో వ్యవసాయం చేయడం జరిగింది. ఆ ప్రకారంగా చేస్తున్న ఆ క్రమంలో మన ప్రకృతి వ్యవసాయ విభాగ అధికారులందరూ కూడా కడప జిల్లా నుంచి నా విధానాన్ని నా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ వాళ్ళు చూసి వచ్చి ఈ పిల్లోడు చాలా బాగా చేస్తూ ఉన్నాడు, మంచి ఆలోచన విధానంతో ఉన్నాడు, కొత్త కొత్త పద్ధతులు చేస్తూ ఉన్నాడనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి నాకు ఐసీఆర్పీగా నాకు ట్రైనింగ్ ఇచ్చి ఐసీఆర్పీగా నందలూరు మండలము నాగిరెడ్డిపల్లిలో నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి నేను ఇప్పుడు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి లో నేను VO3లో నేను ఐసీఆర్పీగా విధులు నిర్వహిస్తున్నాను. సో ఇట్లా నేను అట్లా జీవనోపాధి దొరికింది. ఇట్లా తర్వాత నాకు అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో కూడా నాకు అంతమంతో నాకు మిగులుతూ ఉంది, అంతమంతో నేను సంపాదించుకుంటూ ఉన్నాను. ఆ ప్రకారంగా నేనొక్కనే కాకుండా ఇతరులు కూడా, ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క రసాయన ఎరువుల్ని తగ్గించేసి పూర్తిగా ఈ రసాయన ఎరువులే వాడకుండా నాలాంటి వ్యవసాయ పద్ధతిని ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క రైతు వచ్చి చేసుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా ప్రతి ఒక్క రైతు వచ్చి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను.